ఈ వీడియోలో 800 నెలలండేసరికి బేబీ ఎదుగుదల మైల్ స్టోన్స్ ఏవేవి ఉంటాయో తెలియజేశాం. అలాగే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ కూడా పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. వీటిని వెంటనే వైద్యుని దృష్టికి తీసుకువెళ్ళండి. సపోర్ట్ లేకుండా కూర్చోగలగడం, అంబాడడం, సపోర్ట్తో నుంచోగలగడం, రెండు బ్లాక్స్ లేదా ఆట వస్తువులు ఒకదానితో ఒకటి కొట్టడం, ఆట వస్తువులను మరింత దగ్గరగా పరిశీలించే స్కిల్, అలాగే ఆట వస్తువు లేదా ఏదైనా దాచిపెడితే కనుక్కునే ప్రయత్నం, ఇప్పటికే చూయింగ్ అంటే నమలడం వస్తుంది, అందుకే ఇప్పటి మొదలు ప్యూరీ చేసిన ఫుడ్ కంటే కూడా మ్యాష్ చేసిన ఫుడ్స్ పెట్టాలి, తమంతట తాము తినే ప్రయత్నాలు, బాటిల్ ఫీడ్ అయితే అది పట్టి తాగడం, అర్థం తెలియకపోయినా రెండు అక్షరాల పదాలు అంటే అమ్మ, అత్త, దాదా, తాత ఇవి అనగలరు. వద్దు అనే పదానికి అర్థం తెలుసుకుంటారు, కానీ వద్దు అంటే వారు చేసే పని ఆపరు అంటే మీ మాట ఒబే చెయ్యరన్నమాట. ఇవే కదా పసిపిల్లల విషయంలో ముద్దొచ్చే విషయాలు. నాన్నేడి, అమ్మేది ఇలా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడిగితే వారి గురించి తల తిప్పి చూడటం, అమ్మ కాసేపు అటు వెళ్లగానే యాంగ్జైటీ కనబరుస్తారు, జంతువుల శబ్దాలు అనుకరించినా లేదా దోబుచ్చి దాగుడు మూతలు ఆడినా, టాయ్స్ దాచేసి ఏది అని అడిగినా వారికి భలే సరదాగా ఉంటుంది. ఇలాంటి గేమ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. 800వ నెలాఖరుకు మీ బేబీ గురించి మీరు వర్రీ కావాల్సిన విషయాలు. రోల్ కావడం లేదు, మీ హెల్ప్ లేకుండా కూర్చోలేకపోతుంటే, నిలుచోలేకపోతుంటే, స్టిఫ్గా శరీరంలో పటుత్వం లేకుండా నీరు కారుతున్నట్టు ఉన్నా, సాలిడ్ ఫుడ్స్ తినలేకపోతున్నా, స్మైల్ చేయటం లేదు, అలాగే ఐ కాంటాక్ట్ చేయడం లేకుండా, మాటలు అస్సలు రాకున్నా వైద్య సహాయం తప్పనిసరి. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.